ఎర్త్ అంటే హెబ్రీ భాషలో ఎరిట్స్ అని, గ్రీక్ భాషలో ఘే అనే మాటని. ఈ రెండిటికి అర్థం ఏంటి అంటే నేల. ప్లానెట్ కూడా కాదు, గ్రహం కూడా కాదు, మనకు కనిపించేట్లు గుండ్రటి ప్లానెట్ కూడా కాదు బైబుల్ ప్రకారం. భూమి ఎర్త్, ఎందుకంటే బైబుల్ రాసిన టైంలో భూమి గుండ్రంగా ఉంటుంది అని చెప్పి మానవులకు తెలియదు. కాబట్టి దేవుడు, నేను మీతో చెప్తా ఉన్నా, కమ్యూనికేషన్ కరెక్ట్గా ఉండాలి అంటే, ఎఫెక్టివ్గా ఉండాలంటే వినేవాడి సబ్జెక్ట్ని బట్టే చెప్పేవాడు మాట్లాడాలి. వీడి జ్ఞానం అంతా ఉపయోగించి ఆడితో మాట్లాడతాడికి అర్థం కాదు. వాడికి ఎంత తెలుసో, వాడు తెలిసిన దాంట్లోనే మనం ఏం చేస్తాం, మాట్లాడటానికి ప్రయత్నం చేస్తాం. సో బైబుల్ రాసినప్పుడు, బైబిల్లో ఉన్న 66 గ్రంథాలు రాసే టైంకి భూమి అనేది ఒక గోళం అని, ఒక గ్రహం అని, ప్లానెట్ అని గుండ్రంగా ఉంటుందని మనుషులు ఎవరికి తెలియదు. దేవుడు అప్పుడున్న లెవెల్లో ఉన్న వాళ్ళతోనే మాట్లాడుతున్నాడు. సో బైబిల్లో మనకి భూమి, ద ఎర్త్ అన్న మాట కనిపించగానే మనకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే, హెబ్రీ భాషలో వాడిన పదం కావచ్చు, గ్రీక్ భాషలో వాడిన పదం కావచ్చు, ఈ నేల, ఈ మట్టి, కొన్ని చోట్ల దేశం, ఆకాశం కానిది ఉంటుంది చూసారా, నేల, యాజ్ అపోజ్ టు హెవెన్. ఆకాశం అన్న స్కై అన్న ఒకటే, ఆకాశం అన్న పరలోకం అన్న ఒకటే, హెవెన్ అన్న స్కై అన్న ఒకటే బైబుల్లో, రెండు వేరు వేరు కాదు. సో నేల, గ్రౌండ్ ఉంటుంది చూసారా, దాన్ని భూమి అన్నారు. అది గ్రౌండ్ ఎప్పుడైనా కానీ చూసినోడికి ఉన్న ప్లేస్లో ఫ్లాట్గా ఉంటుంది. కాబట్టి బైబుల్లో ఫ్లాట్ ఎర్త్కి సంబంధించిన, ఫ్లాట్గా ఉండే భూమిని గురించే మాట్లాడాడు దేవుడు. దేవుడు సైన్స్ క్లాస్ ఇవ్వట్లేదు, అది మీకు చాలా క్లియర్గా గుర్తుపెట్టుకోండి. సో ఎవడన్నా దీని గురించి మాట్లాడటానికి ప్రయత్నం చేస్తే, ఇది సైన్స్ బుక్ కాదు, మానవుడికి యొక్క పతనాస్థితిని వాడికి తెలియజేసి వాడిని రక్షించడానికి దేవుడు మాట్లాడిన పుస్తకం.